హాయ్ హలో వెల్కమ్ మీ సరిత ఈ రోజు నాతో పాటు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజీ హైపేడ్ న్యూమరాలజీ అండ్ ఆస్ట్రాలజీ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురుగారు సో ముందుగా చాలా ట్రెండ్ అవుతున్న టాపిక్స్ వచ్చేసి అఘోరి మాత అయితే ఎక్కడ కూడా మనం గత పది రోజుల నుంచి ఈ ఈ అఘోరి మాత ప్రతి యూట్యూబ్ ఛానల్లో చక్కగా కొడుతుంది తనకి శక్తులు వచ్చాయని తంత్రాలు మంత్రాలు వచ్చాయని లేదా తన తను కొన్ని మాటల వల్ల చెప్పిస్తుందని మనం వింటూనే ఉన్నాం యాక్చువల్గా అఘోరి మాత అనేది నిజంగా ఉంటారా నిజమేనా అఘోరి అంటే ఏంటంటే భయంకరము కానిది అని అర్థం అంటే అన్ని త్యాగాలు చేసే వాళ్ళని అఘోరి అంటారు ఒకే ఒక అఘోరి ఉన్నాడు మొత్తం విశ్వంలో ఆయన ఒక్క పరమేశ్వరుడే ఇక మిగతా అఘోరీలంతా డూప్లికేట్లే అంటే ఎవరి సాధన వాళ్ళు చేసుకుంటారు వాళ్ళకి ఏ శక్తులు రావు మామూలుగా సాధన ఇట్ ఇస్ ఎన్ ఎవల్యూషన్ అనమాట కూర్చుంటారు ఇప్పుడు ఈమె ఎల్కేజీ వీడియోస్ చూసారు కదా నిజంగా అఘోరి అంటారా అఘోరీ కాదు కానీ అఘోరీ ప్రాసెస్ ని ఇమిటేట్ చేసుకుంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా హీరోయిన్ ఉంది సినిమా యాక్టర్ కావాలని ఆ సినిమా యాక్టర్ కావాలని జాయిన్ అయింది ఇప్పుడే ఒక అమ్మాయి అనుకుందాం ఈమె ఎప్పుడు లేవు ఏ ఇవి లేవు ఏ శక్తులు ఈమెకే కాదు అసలు ఏ అఘోరికి కూడా ఉండవు గురువు గారు మనం చూస్తూ ఉంటాము అఘోరాలు కొన్ని అడవుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు తపస్సులు కానీ అవి చేస్తూ ఉంటారు నిజంగా వాళ్ళకి అంటే టోటల్గా వాళ్ళ బాడీ అంత షేవింగ్ చూస్తే కూడా ఓవరాల్ డిఫరెన్స్ గా ఉంటుంది మన నార్మల్ మనుషులకి వాటికి కూడా సో ఈ అసలు వాళ్ళు టెలివిజన్ ముందుకు రారు కానీ తిను మొత్తం మోచుకుంటూ తన మొత్తం జీవిత చరిత్ర మొత్తం చెప్తుంది దాని గురించి ఏమంటారు అఘోరీలు హిమాలయ పర్వతాల్లోనూ గుహల్లోనే తపస్సు చేయాలని ఏమి ఉండదు ఎక్కడ పడితే అక్కడ ఉండొచ్చు అయితే అక్కడ వాతావరణం బట్టి బాడీ షేప్ మారుతుంది మంచులో ఉన్నప్పుడు మంచు షేప్ అలాగా వస్తుంది కదా దాని ఎఫెక్ట్ని బట్టి అందువల్ల ఈమె మాత్రము నువ్వు అన్నట్టు కెమెరాలకి వాళ్ళకి అసలు అన్ని సాక్రిఫైస్ చేసిన వాళ్ళు కెమెరాలు సమాజంలో గుర్తింపు సమాజంలో ఇవేమి ఉండవు ఇన్ జనరల్ కెమెరా ముందుకు రారు కానీ కెమెరా ముందుకు రావడం తప్పు కాదు కానీ ఈవిడ చెప్పినవన్నీ తప్పులు అనమాట అయితే తనను బాగా అప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు బాగా ఇంటర్వ్యూ ఇంటర్వ్యూజి నవ్వుకుంటూ తన గురించి మొత్తం తను ఏమేమి మారుతుంది ఏమేమి తింటుంది తన ఒక డే రొటీన్ మొత్తం చెప్పింది ఇంటర్వ్యూ బాగున్నప్పుడు అంతా అయితే ఆల్ ఆఫ్ సైడ్ మన క్యూటీవీ నుంచి తన కార్లో ఉన్న కార్ టూర్ మొత్తం చూసినప్పుడు గ్యాస్ సిలిండర్ అయితే బయటపడిద అప్పటి నుంచి తను ట్రోల్ అవ్వడం మొదలుపెట్టింది ఈ తర్వాత ఆల్ ఆఫ్ సడన్ ఆత్మ సమర్పణ చేసుకుంటున్నాను నేను చచ్చిపోతాను ఇంకో నాలుగు రోజుల్లో బతుకుంటే సనాతన ధర్మాన్ని ఉల్టా చేస్తాను బతికి లేకుండా ఏమైనా ఉంటే గనక నేను మిమ్మల్ని అందరినీ క్షపిస్తాను అని తను చెప్పడం జరిగింది మనంతా విన్నాం సో దాని గురించి మీరు ఏమంటే నిజంగా ఆత్మ సమర్పణ చేసుకుంటారా సమర్పణ ఏంటో తెలియదు దానికి ఆత్మ సమర్పణ ఏమవుతుంది దానికి అది ఐదో క్లాస్ కూడా చదవాలి కాబట్టివరు అంటారా అంటే ఎంట్రీ సనాతన ధర్మం సనాతన ధర్మం అని చెప్పేటటువంటి వీళ్ళు ఎవ్వరికీ కూడా సనాతన ధర్మం మీద అవగాహన లేదు సనాతన ధర్మం నేను చేస్తా నేను చేస్తా అని ఏం చేస్తారు అసలు వీళ్ళు అంటే వాల్యూస్ పెంచాలా సైంటిఫిక్ అవుట్లుక్ రావాలా మోరల్ వాల్యూస్ రావాలా సోషల్ వాల్యూస్ చెప్పాలా స్పిరిచువాలిటీ ఉండాలా ఇది అఘోరా సిస్టమ్ ఉన్నది అంతేగాని ఒకడు వస్తాడు నాకు శక్తులు ఉన్నాయంటాడు ఒకడేమో నేను నదులాపేస్తానంటాడు ఇంకోడేమో నేను నీళ్ళని అమృతం కింద మార్చేస్తానంటాడు నేను చెప్పిస్తానంటది ఏమే ఏంటిది ఇవన్నీ చదువు సంధ్యలు లేకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం అనమాట జనాలు ఏంటంటే సరదాగా ఎంటర్టైన్మెంట్ కోసం మనం సినిమాలో చూస్తాం అలా సరదాగా వీడియోలు చూస్తున్నారు అంతే ఎంటర్టైన్మెంట్కి పనికొస్తుంది తప్ప సమర్పణ లేదు ఆత్మసమర్పణ లేదు ఆత్మసమర్పణ అంటే ఏంటి ఈమె ఆత్మసమర్పణ చేయడం ద్వారా సనాతన ధర్మం అంటే రాత్రికి రాత్రి లేస్తుందా సనాతన ధర్మం అంటే ఏంటి అసలు ఫస్ట్ డెఫినేషన్ చెప్పమని వెళ్ళి ఇప్పుడు ఉన్నటువంటి స్వామీజీలు ఉన్నారు అప్పుడు మన ఈ అఘోర ఆయన ఉన్నాడు మన పెద్ద ఆయన అరవింద్ అఘోర చక్కగా చెప్పాడు ఏమన్నాడు ఆయన ఏంటి వీళ్ళంతా ఫస్ట్ ట్రాన్స్జెండర్ ట్రాన్స్జెండర్ అంటున్నారు ఇప్పుడున్న స్వామీజీలు మా గురువుల పేర్లే ఎత్తాడు ఆయన ఎత్తి ఈ చిన్నజీ స్వామి ఆడెవడో నాకు తెలీదు ఈ సుందరచైతన్య స్వామి వీడు చ మాట్లాడలేదు అని మొత్తం అందరి స్వామీజీ అతను అన్నది కరెక్ట్ మరి వీళ్ళంతా దీని అని కాదు సమస్య మీద స్పందించాలి కదా మరి వీళ్ళు అసలు మగోళ్లే కాదు అసలు వీళ్ళు వీళ్ళు ఏ జెండర్ కాళ్ళు కాదు అన్నట్టు మాట్లాడాడు ఆయన అంటే ఈమె ఆమెనేం సపోర్ట్ చేయట్లేదు అతను కానీ ధైర్యంగా చెప్పాలి వాస్తవాలు చెప్పాడు అది డైజెషన్ ఉండదు కదా కాబట్టి అఘోరా ఆయన అఘోరా సిస్టంలో ఎల్కేజీ స్టూడెంట్ అని అనాలా ఈమె అన్నటికీ కాలేదు ఎందుకంటే ఇలాగ డాంబికం కెమెరా ముందుకు రావడం తప్పని కాదు డాంబికాలు లేని అబద్ధాలు ఆ తర్వాత సాక్రిఫైస్ ఆత్మసమర్పణ ఇట్ ఈస్ అది ఏంటిది సూసైడ్ తీసుకెళ్ళి బొక్కలో తోసేస్తారు పోలీసులు ఆ విషయం ఆమెకు తెలుసు తెలుసు కాబట్టి నేను ఆ సొసైడ్ చేసుకుంటానని బెల్డప్లు ఇచ్చింది ఇప్పుడు ఎవరైనా సరే మనం సొసైడ్ చేసుకుంటామని అంటే యుఎస్ లాంటి స్టేట్స్లో సొసైడ్ చేసుకోవచ్చు అక్కడ అది నేరం కాదు అక్కడ యుఎస్లో పోలీసులే తీసుకెళ్ళి ఎవరైనా నేను సొసైడ్ చేసుకుంటానంటే హాస్పిటల్లో వేస్తారు హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళు ఇష్టం పాయిజన్తో చేసుకుంటారా గంతో చేసుకుంటారా వాళ్ళు చేసుకోవచ్చు బట్ దిస్ ఈజ్ ఇండియా ఇండియన్ సిస్టమ్ వేరు ఇక్కడ ఏంటంటే ముచ్చాలమ్మ గుడి దగ్గర నేను చేసుకుంటానంటే పోలీసులు ఎవరైనా సొసైడ్ చేసుకుంటానంటే బొక్కలు వేసేస్తారు వేసేస్తారనే విషయం దానికి తెలుసు ఈ అమ్మాయికి అందుకోసం అని చెప్పేసి ఎగోరా ఏం చేస్తుంది నేను చేసుకుంటానని బిల్డప్ ఇచ్చింది మనమేమో సమర్పణ ఆత్మసమర్పణ అని మనం అడుగుతుంటే ఉంటే అది ఇంకా రెచ్చిపోతుంది కాబట్టి ఇదంతా నాన్సెన్స్ డ్రామా వెల్ ప్లాన్డ్ డ్రామా అంతే అదొక పిచ్చిది అది యాక్చువల్గా తను ఇంటర్వ్యూస్ ఇస్తుంటే కూడా మన యూట్యూబ్ ఛానల్స్ అంతల్లో అన్నిట్లో చర్చ జరుగుతుంది అసలు అఘోరీలు అన్నది నేను గతంలో ఇందాక అడిగినట్టే కూడా అఘోరలు అఘోరాలు కానీ మాట్లాడరు ఎవరితో కూడా యాక్చువల్గా వాళ్ళు మన మధ్య తిరిగినా కూడా మనం వాళ్ళని గుర్తుపట్టలేదు అయితే ఏంటి గురువు గారి ఇలా తన ఇంటర్వ్యూలు ఇవ్వడం ఏంటి అంటే ఏమి చూపి ఏం ఎక్స్పోజ్ చేద్దామని చేస్తున్నాను తను ఫేమస్ అవ్వాలనుకుంది ఫేమస్ ఏంటంటే యూట్యూబ్ నుంచి ఏదో నెగిటివ్ అయి రెవెన్యూ రావాలనో లేకపోతే తర్వాత తన దుకాణం స్టార్ట్ చేసి చెప్పాలంటే యూట్యూబ్ ఛానల్ ఉందంట అది ఉంది అవును నేను కూడా చూశాను ఆమె ఇంటర్వ్యూస్ కూడా చూశాను అయితే ఆమె యూట్యూబ్ రెవెన్యూ అనే కాదు ఈ ఇలా ఫేమస్ అవడం వల్ల భక్తులు పెరుగుతారు కదా భక్తులు అదేదో ఏదో ప్లాన్ తో వచ్చింది ఇప్పుడు మిగతా వాళ్ళు అందరూ చేసుకున్నట్టే ఆమె చేసుకుంటారు కానీ అఘోరాయనే కాదు అఘోరా అఘోరా అంటే అదేదో పెద్ద గొప్పలాగా కాదు అఘోర కాపాలికులు వామాచారం కౌలాచారం ఇలా డిఫరెంట్ ఆచారాలు మన మంత్రశాస్త్రాల్లో ఉన్నాయి ఇవన్నీ ఎన్కార్పొరేటెడ్ అనమాట ఆ దక్షిణాచారానికి ప్రత్యామ్నాయంగా ఈ సిస్టమ్స్ అన్ని వచ్చినాయి కాబట్టి వాటిల్లో ఈ యొక్క అఘోరా సిస్టమ్ ఒకటి అందుకని దీన్ని మనకు తెలియక తెలియదు కాబట్టి అఘోరా అగోరా అగోరా అంటున్నాం మామూలుగా వాళ్ళు ఏ ఏ మార్గంలో ఉన్న వాళ్ళైనా మౌనంగానే ఉంటారు స్పిరిచువాలిటీలో ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే వాళ్ళు పాటించాల్సింది మౌనం నువ్వు చెప్పినట్టుగా ఆమె మౌనంగా కాకుండా బిజినెస్ టైప్లోకి వచ్చింది ఇప్పుడు స్వామీజీలు అందరూ చేయట్లేదు ఆ బిజినెస్లు అలా బిజినెస్ ఏదో ప్లాన్ చేసుకుంది అయినా బుద్ధి లేని ఈ జనము వేములవాళ్ళు ఈ జనం వీళ్ళు ఆమెకెళ్ళి దన్నాలు పెడుతున్నారు మరి ఆమె ఇచ్చే ప్రసాదం కోసం ఎగబడుతున్నారు పోలీసులు ముందే వీళ్ళు ఏమని చెప్తున్నారు వీళ్ళు గాడిదలు ఆ గోరే శక్తులు ఉన్నాయి శక్తులు మీద తెలుసు మరి వీళ్ళ వీళ్ళ అప్పులు మరి వీళ్ళ అప్పుల సమస్యలన్నీ తీరుస్తుంది ఎవ్వడికి నేను ఈ ప్రశ్న మూలకంగా సభాముఖంగా నీ ముఖం ముందు చెప్తున్నాను ఏ అఘోరాకి కానీ ఏ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడు ఎవరికి కానీ ఏ స్వామీజీకి కానీ ఏ జ్యోతిషుడికి కానీ ఏ మంత్రవేత్తకు కానీ మానవాతీత శక్తులు ఉండవు రావు రావు కారణం ఏంటంటే ఇది కలియుగం ఆధ్యాత్మిక స్పై వీళ్ళ ఆత్మ గట్టిగా చిన్న ప్రాబ్లం వస్తే సొసైడ్ చేసుకునే విధవలు వీళ్ళంతా ఆత్మ ఆత్మ బలము అనేటటువంటిది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటటువంటిది ఉండాలి సో వీళ్ళకి అవన్నీ లేవు స్పిరిచువల్ ఎనర్జీని విత్డ్రా చేసాడు లార్డ్ కృష్ణ ఈ శక్తులన్నీ ఎవరికి ఉంటాయి అంటే ఎవరికి ఉంటాయి లార్డ్ కృష్ణ జగద్గురువు ఆది శంకరాచార్యుల వారికి ఉంటాయి అలాగే ఇప్పుడున్నటువంటి ఆది శంకరాచార్య పరంపరలో నడుపుతున్న వాళ్ళు నా గురువులు ఉన్నారు వీళ్ళకి ఉంటాయి అయితే మరి ఎవ్వరికి ఏ స్వామీజీకి ఉండవని ఉండవు అది ఏ పీఠమైనా అది రికగ్నైజ్డ్ ఇప్పుడు మా భారతీ భారతీతీర్థస్వామి వారు ఉన్నారు మాకు ఆయన నాకు శక్తులు ఉన్నాయి నేను ఇలా బిల్డింగ్ సృష్టిస్తానని పిచ్చి మాటలు మాట్లాడరు వాళ్ళు వేదాంతులు వాళ్ళు కాబట్టి వాళ్ళు ఈ పిచ్చి వేదవులు అఘోరాకు శక్తులు వస్తాయి కాపాలికలకు శక్తులు వస్తాయి ఏమొస్తాయి వాళ్ళకి బొంగు రావాలా ఏమీ లేదు ముందు వీళ్ళని పాడు చేసిందే జనం 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 ఆమె ఆమె బూడిదే కాదు ఆమె యూరిన్ పోస్తే కూడా తాగుతారు వీళ్ళు అంత మూర్ఖపు ప్రపంచం ఇదంతా కూడా సో దిస్ ఇస్ ఇది డాగ్మాతో నిండినటువంటి ఈ సమాజాన్ని అందుకనే మనం చదువుకున్న వాళ్ళం నీలాంటి వాళ్ళు ఇంకా కొన్ని వందల మంది వచ్చి ఈ జనాల్ని పాపం నేర్పాలి ఇప్పుడు గోగి బాబు గారు ఇలాగ జనవేదిక మనం అయితే ఇవన్నీ కూడా వీళ్ళు ఇది నేర్పడానికే వచ్చారు మరి ఇలాంటి వాళ్ళని చూసే ఈ కపట మంత్రగాళ్ళ కపట జ్యోతిష్కుల కపట బ్రాహ్మణల కోసమే వాళ్ళు మంచి చెప్తూ వచ్చారు ఎవడ వెంటనే ఈ జనం ఇప్పుడు వాళ్ళు అంతా కష్టపడ్డారు వెళ్ళిపోయి ఆమెను పాముకుంటూ ఆమె బూడిద నాకుతూ ఆమె బూడిద రాసుకుంటూ ఆ తర్వాత ఆమె ఇచ్చే ప్రసాదం కోసం యూజ్లెస్ ఫెలోస్ అనమాట ఈ ప్రజలంతా కూడా ఇలాంటి వాళ్ళు ఇలాంటి డాక్మాను ఎంకరేజ్ చేసేవాళ్ళు గాడిదలు పుస్తకాలు తీసు చదవరు ఈ గాడిదలకి పాఠాలు చెప్పిన టీచర్ల దగ్గరికి ఒక్కసారి ఒక యాపిల్ పండు పట్టుకొని మళ్ళీ స్కూల్ వదిలేసిన తర్వాత వెళ్ళరు బట్టలు పెట్టరు మళ్ళీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ డాక్టర్స్ అంటారు అలాగే ఈ స్కూళ్ళకి మళ్ళీ వెళ్ళరు వీళ్ళకి అవసరం అసలు అఘోరాతో వాడు ఏమన్నా నాలెడ్జబుల్ పర్సనా అయితే ఆమె చూస్తేనే ట్రాన్స్జెండర్ అని మనకి క్లియర్ కట్ గా అర్థం ఎంత ట్రాన్స్జెండరే అయితే అఘోరి కానీ అగోరా కానీ ఒక ట్రాన్స్జెండర్ నుంచి కానీ లేదా ఒక ఆడ మగ ఆడ మగ అనేది మనం చూసాం బట్ ఇలా ట్రాన్స్జెండర్ ఒక అఘోరి కానీ అఘోర కానీ అవుతారా ట్రాన్స్జెండర్ అనేటటువంటిది అని కాదమ్మా ఇక్కడ ప్రశ్న ట్రాన్స్జెండర్ అగోరా ఆమె కూడా ఒక మనిషే మనకులాగా పాపం ట్రాన్స్జెండర్ అయినా కూడా ఆమె అంటే ఏమని కాదు ఎనీ ట్రాన్స్జెండర్ వి హావ్ టు రెస్పెక్ట్ దమ్ అయితే ఓకే వాళ్ళు అఘోరా అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అఘోరాకి మగోడే అవ్వాలా లేడీ అవ్వకూడదు అని ఏం లేదు అసలు ఈ ట్రాన్స్ కి పితామహుడైనటువంటి బృహన్నలని మనం దండం పెట్టుకుంటాం నాకు ఆదర్శం బృహన్నల మరి ఎక్కడుంది వీళ్ళు మారల్ వాల్యూస్ ఎక్కడ చేస్తున్నారు వాళ్ళ పరువు తీస్తున్నారు కదా సో ఈ అఘోరా ఏంటంటే ట్రాన్స్ జెండర్ అయినా కూడా పర్వాలేదు కానీ ఏమో అఘోరా కాదు కదా ఫస్ట్ వీళ్ళు ఏదో బూడి ద్రవ త్రిశూలం హర్ హర్ మహాదేవ్ ఆమె దగ్గర నాకు నచ్చింది ఒకటే హర్ హర్ మహాదేవ్ అంటుంది ఆ స్లోగన్ నాకు బాగా నచ్చింది అంత ఒకటి తప్ప ఆమె పాపం ఏదో ఆమె పొట్టకూటు కోసం ఇదిగో ఆమె చేసుకుంటుంది కాబట్టి ఆమె కాదు యానీ అఘోరా వాడికి ఎవ్వడికి ఏ శక్తిలో ఉండవు ఉంటే కమాన్ అంట ఇదే ప్రెస్ మీట్లో రమ్మను ఏనీ అఘోరా ఎనీ మంత్రగాడు ఆమ్ ఛాలెంజింగ్ దెమ్ ఏది రాదు ఎందుకంటే ద కాపాలిక్ సిస్టమ్స్ ద అఘోరిక్ సిస్టమ్స్ జగద్గురువైనటువంటి తీర్థస్వాముల వారు జగద్గురు అయినటువంటి రంజన్ సర్కార్ ఆనంద్ మార్గాలు మాకి ఇవన్నీ కూడా శంకరాచార్యలే ఆయన ఆయన ఏం మాట్లాడట్లేదు ఈ వీళ్ళంతా అఘోరలు వచ్చేసి బిల్డింగ్లు మార్చేస్తారా మాయం చేసేస్తారా ఏం అసలు వీళ్ళు చదువు చెప్పడమే చేత కాదు వీళ్ళంతా కూడా మంత్రవేత్తలం అఘోరలం కాపాలికలం కౌలాచారం ఆ తర్వాత వామాచారం వాడి ఆల్ దిస్ నాన్ సెన్స్ ఇస్ ఓన్లీ వన్ సిస్టమ్ అది దైవం స్పిరిచువాలిటీ ఆ స్పిరిచువాలిటీ మనల్ని ఉన్నతులను చేస్తుంది అఘోరీ సిస్టమ్ మంచిదే కానీ వీళ్ళు ఇటువంటి నకిలీ అఘోరీలు వీళ్ళెన్నటికీ ఒరిజినల్ అఘోరీలు కాలేరు ఒకే ఒక అఘోరీ శివుడు మాత్రమే వీళ్ళంతా నకిలీలే రైట్ అసలు అఘోరాలు గాని అఘోరీలు గాని ఎలా అవతరించారు ఎలా స్టార్ట్ అవ్వడం ఉంది దాని కొంచెం కొంచెం మొట్టమొదట అఘోరీ పరమేశ్వరుడు అఘోరీ సిస్టంలో పా ఈమె ఏం జరిగిందంటే ఈ వీళ్ళు సాక్రిఫైస్ అనేటటువంటిది బలి అన్ని వదులుకోవాలి తల్లిదండ్రులను వదులుకోవాలా సన్యాసి బైరాగి సిస్టమ్లు అవనాయి అగోరే సిస్టమ్ అవునవి స్పిరిచువల్గా వచ్చినటువంటి వాళ్ళు సన్యాస మార్గం అనమాట ఇవన్నీ తల్లిదండ్రులను వదిలేయాలి వదిలేసారు ఓకే గుడ్ అటాచ్మెంట్స్ ఇదేంటి తల్లిదండ్రులని అంటే వాళ్ళని అని కాదు అటాచ్మెంట్స్ ఉండకూడదు సత్సంగతే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ ముక్తి డిటాచ్మెంట్ రావాలి కాబట్టి వదిలేమన్నారు అందుకని పరమేశ్వరుడు సాక్రిఫైస్ అనేది మొదలు పెట్టాడు ఎంత సాక్రిఫైస్ అండ్ నాన్ వయలెన్స్ నాన్ వయలెన్స్ అంటే ఏంటంటే వీళ్ళకి అహింస గౌ గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి అహింస జీసస్ క్రైస్ట్ చెప్పినటువంటి క్షమాగుణం ఇవన్నీ కలిపితే ఒక అగోరా సిస్టమ్ వస్తుంది ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే యానిమల్ సాక్రిఫైస్ లో సాక్రిఫైస్ అన్న దానికి అర్థం ఏంటంటే ఈ యానిమల్ ఉంటుంది కదా బతుకున్న వాటిని తినరు వాళ్ళు కారణం ఏంటంటే దాన్ని చంపి తినడం ఇవంతా కూడా పేరుకేమో అఘోర రూపమేమో భయంకరంగా ఉంటుంది కానీ వాళ్ళ మనసు సున్నితం అందుకే ఫస్ట్ అగోర అయినటువంటి శివుడిని ఏమంటాం ఇందాక ఇందాక అన్నారు సరైన గుర్తుకొచ్చింది అఘోరీలు అఘోరాలు కానీ శవాలను తింటారా ఫస్ట్ ఘోర అయినటువంటి పరమేశ్వరుడు వజ్ర కాటోర కుసుమ కోరక అన్నారు అంటే వజ్రం అంత కఠినము ఆయన మనస్సు ఆయన బయట రూపము అండ్ సున్నితం పువ్వు వంట సున్నితం ఇలాగే అగోరెలు నిజమైన అగోరెలు మనసు అలాగే ఉంటుంది అలాగే సాక్రిఫైస్ వాళ్ళ పాపం బతుకున్న వాటిని పండునే కొయ్యరు చెట్టు నుంచి చెట్టు నుంచి పచ్చి ఆకులు కూడా కొయ్యరు వాళ్ళు చచ్చిపోయిన బాడీస్ అందుకు తింటారు అంతే కాని శవాలు కాదు తినేది యానిమల్ క్యారకసెస్ యానిమల్ డెడ్ బాడీస్ని తింటారు అంటే మాకు యానిమల్ బాడీస్ అయినా డెడ్ బాడీ అయినా మంచి ఫుడ్ అయినా ఒకటే అని ఇది వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సిద్ధయిన పరీక్షించినప్పుడు ఆయన శిష్యుడికి ఆయన యానిమల్ క్యారకస్నే ఇచ్చినప్పుడు ఆయన మిగతా శిష్యులంతా పారిపోతారు చిచ్చిని మేము తినమని కానీ సిద్ధ ముందుకొస్తే మంత్రిస్తే ఫుడ్ లా తింటాడు అలాగే అఘోరాల్లో ఆ గొప్పతనం ఉంది ఏంటంటే అందుకని అంతేకాని సవాలు హింసించడం ఎందుకు అని చనిపోయిన వాటిని అదే పార్వతీదేవి మనస్సు ఉంటుంది వాళ్ళకి ఎలా అంటే చెట్టు నుంచి పడిపోయిన ఆకుని శివుడు భర్త కోసం కావాలని తపస్సు చేసినప్పుడు చెట్టు నుంచి ఆటోమేటిక్గా పండిపోయినటువంటి కింద పడినటువంటి ఆకుని మాత్రమే ఎరుకొని తింటారు అందుకే అపర్ణ అని పేరు వస్తుంది అందుకే వీళ్ళకి అఘర్ అఘోరి అని పేరు వచ్చింది దానికి అపర్ణకి అఘోరికి తో దేర్ మైండ్ అంత మంచి మనసు ఉంటుంది వాళ్ళకి పైకి రూపాయలు సినిమాల్లో అలా చూపిస్తారు అంతేగాని వీళ్ళు ఏం శవాల మాంసాలు తినరు ఒకవేళ ఏమైనా శవాల మాంసాలు సాంప్రదాయం ఏం కాదు వీళ్ళకి వీళ్ళే అలా పెట్టేసుకుంటారు జనాలు భయపెట్టడానికి ఇది శవాల మాంసాలు ఏంటంటారు అందులో ఒక అరవింద్ అఘోరా మాట్లాడుతున్నాడు అఘోరా సిస్టమ్ గురించి తెలియకుండా వీళ్ళెవరు అనే వ్యక్త అయినటువంటి కృష్ణకుమార్ అక్కని ట్రాన్స్జెండర్ అయిన మాధవిని ప్రశ్నిస్తున్నాడు అతని స్వామీజీలని వాళ్ళని వీళ్ళ మఘోళ అని ప్రశ్నించాడు అది కరెక్ట్ అఘోరీ ఆ వీళ్ళ అఘోరాలు కాదని అంటే వీళ్ళు కూడా తిరగబడ్డారు అందుకే ఎందుకంటే అఘోరా సిస్టంలో తింటారని గ్యారంటీ అంటే అసలు ఇప్పుడు ఒక శవం డెడ్ బాడీ దొరుకుతుందమ్మా కాలుస్తున్నారు వాళ్ళ బంధువులు అక్కడే ఉంటారు వీడు వెళ్ళి ఒక అఘోరా వెళ్ళి అక్కడ శవం బంధువుల ముందు తింటే బంధువులు ఊరుకుంటారా ఊరుకోరు అబద్ధాలు వీళ్ళు చెప్పేవన్నీ వెళ్ళిపోయిన తర్వాత దొంగచాటు ఏదన్నా మొక్క కోడి మాంసంలాగా తీసుకుంటే అది వేరే విషయం నెక్స్ట్ నెంబర్ టూ శ్మశానాల్లో మేము పూజలు ఉంటారు ఇవి కూడా అన్ని అబద్దాలే కారణం ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి శ్మశానాలు చూడు ఒక పది నిమిషాలు వచ్చి మన అరవింద్ అఘోరం లాంటి వాళ్ళని వచ్చి కూర్చోమని చేయమను శవల్ని శవ పూజలు చేస్తానన్న వాళ్ళని ఆ అఘోర అఘోరం అని వదిలేయి వీళ్ళు ఇప్పుడు ఎవరైతే మిగతా అఘోరాలు ఉన్నారో వాళ్ళని వచ్చి చేయమను పది నిమిషాల్లో చుట్టూ జనం వచ్చేస్తారు ఇట్ ఈస్ ఎ లా అబైడింగ్ సిటిజన్ గా మాట్లాడాలా ఇది సమాజం ఇది సభ్య సమాజం అవన్నీ సొల్లు కబుర్లు అనమాట ఘోరాలు చెప్పేటటువంటి శ్మశానాల్లో చేస్తాము వాళ్ళే కాదు ఈ మంత్రవేత్తలు ఎవరైతే యూట్యూబుల్లో కనబడేటటువంటి వాళ్ళు శ్మశానాల్లో పూజలు తాంత్రిక పూజలు అసలు తాంత్రికం అంటే ఏంటో తెలియదు గాడిదలకి తాంత్రిక పూజలు లేవు గీజలు లేవు సో ఆల్ దిస్ నాన్సెన్స్ అంతా సొసైటీని బ్యాక్వర్డ్ తీసుకెళ్లి పడేయడానికి వచ్చినటువంటి చీడ పురుగులు వీళ్ళంతా అనమాట అయితే అఘోరాలకు కానీ అఘోరీలకు కానీ అఘోరీ అనేది తక్కువ ఇప్పుడు విన్నాం అఘోరాలు ఎప్పటి నుంచో వింటున్నాం అయితే మనకి వాళ్ళకి శక్తులు ఉన్నాయా లేదా అనేది మనం ఎప్పుడు స్వయంగా చూడలేదు బికాస్ మనం ముందు వాళ్ళు ఎప్పుడు కనపడలేదు కానీ సినిమాలు చెప్పడం చూపించడం మనం మనం చూస్తున్నాం విన్నాము నిజంగానే వాళ్ళకి శక్తులు తాంత్ర శక్తులు మంత్రశక్తులు శక్తులు ఉన్నాయా క్షపించే శక్తులు ఉన్నాయా వాళ్ళకే కాదు విశ్వం పుట్టిన తర్వాత ఇప్పటి వరకు కలియుగం పుట్టిన తర్వాత సొల్లు కబుర్లు చెప్పొద్దాను మనం ఎవ్వరికీ కూడా ఈ యొక్క శక్తులు లేవు ఎ ఎవ్వడైనా ఒక మహిమ చేసి ఎవడైనా చూపిస్తాడు రమ్మను వాడికి రేవు గురుదేవులైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారు శ్రీపాద వల్లభులు దత్తాత్రేయ స్వాముల వారు వాళ్ళ అవధూతలు వాళ్ళు చేశారు జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యులు వారు చేశారు మరి వాళ్ళ పరంపరలో పీఠాలు నడుస్తున్నాయి ఆ పీఠాధిపతులకే లేవు శక్తులు ఏంటి వీళ్ళకు బోడిగాళ్ళకి వీళ్ళకు ఉండేది అందువలన ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా అబద్ధాలు 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 అఘోరాలే కాదు అఘోరిలే కాదు కాపాలిక మార్గం వామాచార మార్గం తాంత్రిక పూజలు తొక్క పూజలు ఇవన్నీ వాళ్ళకి ఎవ్వరికీ కూడా చేసే వాళ్ళకి ఏ శక్తులు లేవు అండ్ కలియుగం పుట్టిన తర్వాత ఎవ్వడూ కూడా ఏ మహిమ కూడా మానవ శరీరం ఎత్తిన తర్వాత ఇంక్లూడింగ్ పుట్టపర్తి సాయిబాబా కూడా మరి మన జనమేదికి వాళ్ళు చూపించలేదా ఇలా నోటుతో చూపిస్తామని ఇలా కిల్ చేశారని అయితే బాబా గారిని సత్యసాయి బాబా గారిని మనం ఎందుకు రెస్పెక్ట్ ఇస్తామంటే అనంతపురం డిస్టిక్ అంతటినీ కూడా ఆయన డెవలప్ చేశారు మానవాళికి ఆయన చక్కటి సందేశాలు భజనలు పాటలు స్పీచెస్ మెచ్యూరిటీ ఉంది ఆయన తరం తప్ప కర్నూలు బాబా ఎందుకు ఫెయిల్ అయ్యాడు మరి కర్నూలు బాబా కూడా మహిమల నోట్లో నుంచి తీశాడు ఇవన్నీ మ్యాజిక్స్ అని చెప్పి ఆయన ఇంటర్వ్యూ ఆ రాధాకృష్ణ గారితో చేసిన ఏబిఎన్ ఇంటర్వ్యూలో కూడా ఆయన నువ్వు భగవంతుడు అని డైరెక్ట్ అయితే ఎస్ నేను దేవుడిని అని చెప్పలేకపోయాడు దేవుడు అయితే ఇప్పుడు దేవుడు అంటే ఏంటంటే ఛాలెంజ్లు చేయడాలు ఇవి కాదు విజ్ఞానాన్ని నేర్పించడమే దైవత్వం అజ్ఞానాన్ని తొలగించడమే దైవత్వం మీ స్పిరిచువాలిటీలో ఉన్నటువంటి ఈ డిఫరెంట్ మతాలన్నింటినీ కూడా జగద్గురువైనటువంటి ఆర్ది శంకరాచారులు వారు సప్రెస్ చేయలేదు డిస్మిస్ చేయలేదు ఈ పద్ధతులు రాంగు మంచి పద్ధతుల్లో వెళ్ళండి అని చెప్పి వాళ్ళ గురువుల ఆ పీఠాలనే ప్రతినిధులందరినీ కూడా అంగీకరింపజేసి ఇవన్నీ వాళ్ళంతకు వాళ్ళే డిమాలిష్ చేసుకొని డిమానిటైజేషన్ ఎలా చేశారో అలాగా అవన్నీ కూడా కండెమ్ చేసి వాళ్ళ చేత కండెమ్ చేయించి ఏకైక మార్గం సేఫ్ సైడ్ లాగా దక్షిణాచార పద్ధతుల్లో చేశాడు ఏ దైవారాధన చేసినా ఏది చేసినా ఆత్మ ఉద్ధరణ కోసమే తప్ప బాహ్యానికి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదర్లభ అని క్లియర్గా చెప్తోంది లోపల లలితా సహస్రం చెప్తోంది లోపల వెతుక్కుంటేనే నేను దొరుకుతా బయట ఎత్తుకుతే దొరకనని కాబట్టి ఏ స్వామీజీ అయినా సరే ఏ బాబా అయినా సరే ఏ మంత్రకుడైనా సరే ఏ మంత్రగాడైనా సరే మానవ శరీరం ఎత్తిన తర్వాత వాడికి వన్ సింగిల్ ఎన్పి అంత శక్తి కూడా ఉండదు 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 మానవాతీత శక్తులు రావు 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 వాళ్ళకి ఇది టికెట్ ఫర్ గ్రాంటెడ్ గురుగారు అఘోరాలు అఘోరీలు నాగ సాధువులు వీళ్ళంతా దేనికోసం బతుకుతున్నారు యాక్చువల్గా అంటే ఏమి వాళ్ళ జీవన ఉపాధి ఏంటి అసలు ఏం సొసైటీలో వాళ్ళకి ఏం కావాలని కోరుకుంటున్న దేనికోసం బతుకుతున్నారు మనం దేనికోసం బతుకుతున్నాం మనం పని చేసుకుని మనం పిల్లల కోసం మన అది వాళ్ళు కూడా అంతే అంటే వాళ్ళ ఉద్ధరే తుద్ధరాత్మన వాళ్ళు కూడా పిల్లలు అవుతాయా పిల్లలు ఉంటారా చేసుకుంటే వాళ్ళు పర్సనల్గా అది వాళ్ళ ఇష్టం అయితే ఉద్దరే తుద్ధరాత్మన అంటే జీవి ఎందుకు పుడతాడంటే వాళ్ళ వాళ్ళ ఆత్మను వాళ్ళు ఉద్ధరించడం కోసం మానవ ఈ జీవన మరణ సమస్యల నుంచి సైకిల్ నుంచి బయటకు పడిపోయి మనం చక్కగా మోక్షం తెచ్చుకోవాలి ఇది మానేసి భార్యలు గ్రాటిఫికేషన్ ఆఫ్ సెన్సెస్ తర్వాత ఈ యొక్క పిల్లలు వీళ్ళని పెంచడం మళ్ళీ కుక్క చావు చావడం ప్రతి జీవి ఇదే చేసేది వాళ్ళు కూడా అంతే వాళ్ళు కూడా మంత్రగాళ్ళైనా ఎవరైనా ఇప్పుడు ఆ కొంతమంది నిష్ఠా గరిష్ఠులు మహాత్ములు ఉంటారు వాళ్ళకి దానం పెట్టచ్చు మనం మరి అటువంటి వాళ్ళు వేరు మనకు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు తాగమని ఎవడన్నా చెప్పాడా అఘోరలో అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఇది తంత్రశాస్త్రం అనే తాంత్రికులు కాళ్ళు మటన్లు పెడతాం చికెన్లు పెడతాం మందు పెడతాం మేకలను కోస్తాం పిచ్చి సమాజం అనుకుంటున్నారా ఇది తాగేసి వచ్చి ఇంటర్వ్యూల్లో కూర్చొని వాళ్ళు అఘోర అవుతాడా తాగేసి వచ్చి ఇది చేసాడు తాగడం తప్పు కాదు లెడ్డెం డ్రింక్ అంతే కానీ తాగినంత మాత్రాన వాళ్ళ చెడ్డోళ్ళని కాదు అఘోరాలు కాకూడదని కాదు అఘోరీ సిస్టంలో తాగాలి శవాల మాంసాలు తినాలి ఇలాంటి నాన్సెన్స్ అంతా లేదు శవాలతో సంభోగాలు శవాలతో పెళ్ళుళ్ళు శవాలతో శవాలను తినాలి వాట్ ఇస్ ఆల్ దిస్ నాన్సెన్స్ ఏం చదువుకున్నారు మీరు అసలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు మీరంతా ఇప్పుడు కొంతమంది అఘోరాలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు ఇదేనా మీ టీచర్లు నేర్పింది నీకు హా యాజ్ అ టీచర్ ఐఎమ్ క్వశ్చనింగ్ యూ యాజ్ అ ప్రొఫెసర్ ఐఎమ్ క్వశ్చనింగ్ యూ సూప్ హౌస్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు మళ్ళీ తాగుతామంటున్నారు శవాల సంభోగాలు శవాల ఇది అండ్ ఈ ప్రజల గాడిదలు చూస్తున్నారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు సమాజాన్ని నా వాయిస్ ఉందని మాట్లాడుతున్నారా అఘోరా సిస్టమ్ మీకు తెలుసా అని ప్రశ్నిస్తున్నారా అఘోరీ కాదు స్పిరిచువాలిటీ అంటే ఆల్ దిస్ ఏ మతాలైతే ఉన్నాయో ఏ విభిన్న డేంజరస్ ప్రజా ప్రజా జీవనానికి ఆక ఆటంకం చేసేటటువంటి మతాలు కానీ మతాలను కూడా తీసి మతాలే కాదు కులాలే కాదు ఈ యొక్క అగోరీ సిస్టమ్స్ కానీ ఏ సిస్టమ్స్ అయినా సరే ఈ డిఫరెంట్ మతాల్లో ఉన్నటువంటి డిఫరెంట్ స్పిరిచువల్ సిస్టమ్స్ ని ప్రజా జీవనానికి వ్యతిరేకంగా ఆటంకంగా వస్తే జగద్గురువులేటువంటి ఆది శంకరాచార్యులు వారు ఆ మత పెద్దలతో ఆ సిస్టమ్స్ పెద్దలతో ఏకీకృతం చేసి ఇవన్నీ డేంజరస్ అని రద్దు చేసిన వాటిని మీరెవరు మాట్లాడడానికి చేసుకుంటే అడవిలోకి వెళ్ళి చేసుకోవాలా దే షుడ్ నాట్ కమ్ ఇన్ టు ద బిఫోర్ ద ద కెమెరా అండ్ అండ్ నాట్ నాట్ దర్ మౌత్ సొసైటీ అయితే అఘోరాలు కానీ అఘోరీలు కానీ వీళ్ళు చిన్నప్పటి నుంచే అంటే వాళ్ళ మైండ్ సెట్ ఒక విధంగా ఉంటుంది వాళ్ళ సడన్ ఏజ్ వచ్చాక ఈ అఘోరీలు కానీ అఘోరాలు కానీ అవ్వడం జరుగుతుంది వాళ్ళ జీవితాన్ని అర్పించుకోవడం కానీ అలాంటి వాళ్ళు మనం ఎక్కడో హిమాలయంలో ఎక్కడో విన్నాం చూసాం అయితే పెళ్ళిళ్ళు చేసుకోను కూడా అఘోరీలు కానీ అఘోరాలు కానీ అవ్వచ్చా అసలు ఎవడు హిమాలయాల్లో ఉండడం మా హిమాలయాల్లో మంచి వచ్చి చచ్చిపోతారు ఇలా తపస్సు తపస్స తపస్సక్క తపస్సు అంటే ఏంటి తపస్సు అంటే ఇలా కూర్చొని ముసుకేసుకుని తపస్సు కూడా ఇన్ని సంవత్సరాలు ఒంటికాలు అవన్నీ నాన్ సెన్స్ ఒంటి గంట మీద రమ్మను స్టూడియోలోకి వచ్చి ఇక నాలుగు గంటలు చేయమను కాల్ తీసేస్తుంది ఆ నెప్పి వస్తుందో లేకపోతే కాల్ మళ్ళీ తీసిందంటే కాల్ పెట్టి కొట్టేస్తా ఎస్సలు ఎవడు కూడా ఒంటికాళ్ళు తపస్సు వశిష్ఠ మహర్షులు బ్రహ్మర్షులు ఋషులే చేయలేదు తపస్సులు తపస్సు అంటే ఏంటి జనక మహారాజు సంసారంలో ఉంటూ తన పనులు తాను చేసుకుంటూ సమాజానికి మంచి చేస్తూ రాజర్షి ఆయన అంతేగాని విశ్వామిత్రుడు ఏం చేశాడు వశిష్ఠుడు ఏం చేశాడు ఏమన్నంటే పుస్తకాలు చెప్తారు వీళ్ళంతా అవన్నీ మనుషులు రాసేసిన పురాణాలని వీటిల్ని ఇదిగో దాని ఇన్నర్ సెన్స్ డీకోటెడ్ లాంగ్వేజ్ లో దేవుడు ఇచ్చినటువంటిది ఫిలాసఫర్స్ మాకు తెలుస్తుంది ఏ ఒక గరికిపాటి నరసింహారావు గారు చెప్పారా ఒక చాకంటి కోడేశ్వరరావు గారు చెప్పారా ఇలాగా ఇలా ఉంటాయని వాళ్ళు ఎప్పుడు అవైదికమైనటువంటి విద్యలు చెప్పరు కదా మరి ఇక్కడేంటంటే అఘోరీలు పెళ్లి చేసుకుంటే చేసుకుంటారు వాళ్ళ ఇష్టం ఇదిగో వాళ్ళకి కావాల్సిన వాళ్ళతో తిరుగుతే తిరుగుతారు అశాస్త్రీయం అంటున్నారు ఏమన్నంటే అవైదికం మా ఇష్టం అంటున్నారు అలా ఎవరు చేరు నిజమైనటువంటి మహాత్ములైనటువంటి అగోరేలు ఉంటారు వాళ్ళు చేయరు వాళ్ళు హిమాలయ పర్వతాలలో హిమాలయాస్లో కేద ఈ యొక్క రిషికేశ్ దాటిన తర్వాత మంచు పర్వతాలలో సిటిజన్స్ అయితే నివసిస్తున్నారు ఆవులు పెంచిన వాళ్ళల్లా ఇప్పుడు ఆవుని లక్ష్మీదేవి అంటున్నామమ్మా ఆవును పెంచిన వాళ్ళల్లా కోటేశ్వరులు అయిపోతారా ఆవులు పెంచుకున్న వాళ్ళు గర్భదరిద్రలా ఉన్నారు మరి అది శాస్త్రం అలా చెబుతాం ఆవు మహాలక్ష్మి దాన్ని పెంచితే నీకు దోషాలు పోయి కుబేరుడు అవుతావురా అని అలాగే హిమాలయ పర్వతాల్లో ఒక సి సింపుల్గా చెప్ అక్కడ ఋషులు తపస్సులు చేస్తారని అక్కడ కూడా ఉండడు అక్కడ కేదార్నాథ్ ఈ ఊర్లన్నీ వీళ్ళంతా వెళ్తున్నారు కదా భక్తులు మరి అలా అయితే వీళ్ళు కూడా హిమాలయాల్లో మరి నాలుగు రోజులు వారం రోజులు నెల రోజులు ఉండొచ్చుగా వీళ్ళు సో ఇవన్నీ సొల్లు కబుర్లు ఇదంతా అబద్ధాలు కాబట్టి ఎక్కడో ప్లేసెస్లో ఐసోలేటెడ్ ప్లేసెస్లో రిమోట్ ప్లేసెస్లో చేసుకునే వాళ్ళు ఉంటే ఉండొచ్చు అది తప్పు కాదు అంతేగాని అఘోరి అనగానే మంత్ర ప్రతి వాడికి ఈ మధ్యన అది ఫ్యాషన్ అయిపోయింది దొంగ మంత్రాలు వేసేవాళ్ళు యూట్యూబ్ల్లో చాలా మంది మేము పూజలు చేస్తాం హిమాలయ పర్వతాల నుంచి వచ్చాం హిమాలయ యోగులు మూడు వందల సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు బ్రతికే ఉంటారు కదా ఇవన్నీ సొల్లు కబుర్లు హ్యూమన్ బాడీ వంద సంవత్సరాల కంటే నోట్ మహా అయితే వన్ హండ్రెడ్ టెన్ ఇయర్స్ కంటే ఎక్కువ ఉండదు ఆర్గన్స్ అన్నీ కూడా అవన్నీ డ ఈ డౌన్ అయిపోతాయి కమాన్ నేను అడుగుతున్నాను స్వామి వివేకానంద ద గ్రేట్ యోగి ఎన్ని సంవత్సరాలు బతికాడు ముప్పై రెండు రామానుజం శ్రీనివాస్ రామానుజం మ్యాథమెటిషియన్ ఎన్ని సంవత్సరాలు ముప్పై రెండు జీసస్ క్రైస్ట్ లేదా ముప్పై రెండు ముప్పై నాలుగు జీసస్ క్రైస్ట్ లైక్ దిస్ యోగులు అంతా కూడా వంద సంవత్సరాలు దాటిన తర్వాత నూట తొమ్మిది సంవత్సరాలు బతికారండి అంటే అది ఒక ప్లస్ఆర్ మైనస్ టెన్ లాగా అది ఏదో కొద్ది మంది ఉంటారు ఆయుర్దాయం వల్ల అంతేగాని టూ హండ్రెడ్ ఇయర్స్ త్రీ అని పనిపడ సెల్స్ డిక అంటే తప్పు మెడికల్ సైన్సెస్ చెప్తున్నారు మోడర్న్ సైన్స్ అంటే అంత వెటకారంగా ఉందా ఎవ్వాడు ఏ రెండు వందల సంవత్సరాలు బతికే అని ఈ స్టోరీస్ చెప్పుకొని బతుకుతారు వెనకాల ఆ స్వామీజీలను హైప్ చేసుకొని ఆ ఆశ్రమాల వాళ్ళు క్యాష్ చేసుకుంటారనమాట దిస్ ఇస్ ప్యూర్లీ అ బిజినెస్ అండ్ మాఫియా పరమహంస యోగానందజీ ఉన్నాడు ద యోగ ద గ్రేట్ యోగి ఎన్ని సంవత్సరాలు బతికిపోయాడు మా గురుగారు రంజన్ సర్కార్ ఆనంద్ మార్గ ఎన్ని సంవత్సరాలు అరవై తొమ్మిది సంవత్సరాల కంటే ఎక్కువ లేరు నువ్వు ఎవరిని తీసుకో చిదానంద్ మహారాజ్ డివైన్ లైఫ్ సొసైటీ ఎవరినన్నా తీసుకో రామకృష్ణ పరమహంస రమణ మహర్షి అరుణాచలం వీళ్ళంతా ఎందుకు బతకట్లేదు అంటే యోగులు కదా వీళ్ళకంటే గొప్పవాళ్ళు వీళ్ళు ఏదో సొల్లు కబులు చెప్పుకొని ఆ కల్టన్ డెవలప్ చేసుకోవడానికి లాగా వచ్చి జగన్ గారు గొప్పవాళ్ళు చంద్రబాబు నాయుడు గొప్పవాళ్ళని వీళ్ళు ఎలా బతుకుతున్నారో అవతల పార్టీ వాళ్ళు ఎలా బతుకుతున్నారో ఈ హిమాలయ యోగుల పేర్లు చెప్పుకొని హిమాలయ పర్వతాల పేర్లు చెప్పుకొని బతకడం తప్ప మరొక మార్గం ఇంకోటి ఏది ఉండదు ఆమె ఇలా పబ్లిసిటీలు ఇవన్నీ చేసుకునేది ఎందుకంటే ఫ్యూచర్లో ఏదన్నా పాపం ఆమె ఏదో మోసాలు చేసింది ఇదేనే అదేనే కాదు ఎంతోమంది ఇప్పుడు చేసుకుంటున్నారు ఆమె కూడా ఆమె స్కూల్ ఆమె ఓపెన్ చేసుకోవచ్చు ఆమె బిజినెస్లు ఆమె స్టార్ట్ చేసుకోవచ్చు అంతేగాని యోగులకి ప్రజలను నమ్మించేటటువంటి ప్రక్రియలో ఇది ఒక భాగం ఎవరు చెప్పినా కాబట్టి నెవర్ బిలీవ్ ఆల్ సచ్ నాన్ సెన్స్ ఎందుకనంటే ఒక సైన్స్ ప్రొఫెసర్గా ఏంటి ఇవన్నీ పిచ్చి పిచ్చి వంద సంవత్సరాలు సైన్స్ ఏమన్నా చెప్తుంది బతకమన్ రమన్ అందువల్ల ఇవంతా నాన్సెన్స్ అమ్మా సనాతన ధర్మమే కాపాడడమే వీళ్ళ లక్ష్యమైతే అసలు ఏం చేస్తారు దాని గురించి తొక్క చెయ్యాలా ఏం చేస్తున్నారు సనాతన ధర్మానికి కాంట్రిబ్యూషన్ ఏంటి రోజు భజనలు చేసి ప్రజల్లో విద్య నేర్పుతున్నారా ప్రజలకు ఏమన్నా తిండి పెడుతున్నారా ప్రజలకు ఏమైనా స్పిరిచువల్ డిస్కోర్సెస్ పని వీళ్ళకే లేదు ఐదో క్లాస్ చదివిన గాడిదలకి ఐదో క్లాస్ చదివి వీళ్ళు అశాస్త్రమైనటువంటి పద్ధతులు చెప్పి అశాస్త్రమైనటువంటి ఇవన్నీ చెప్పేటటువంటి వాళ్ళు వీళ్ళు హౌ కెన్ ది టీచ్ వాట్ కెన్ ది టీచ్ కాబట్టి సనాతన ధర్మం సనాతన ధర్మం అని వీళ్ళనే కాదు సనాతన ధర్మం సనాతన ధర్మం సనాతన ధర్మం చెప్పేవాడు ఎవడు సనాతన ధర్మం సేవ చేయడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము ఆనంద మార్గ ఆశ్రమంలో హైదరాబాద్ డివిజన్లో ట్వంటీ నైన్ మంది ఆర్ఫెన్స్ని మా గురువుగారు చెప్పిన పద్ధతుల్లో మేము పెంచుతున్నాం వాడికి తెల్లవారితే ఫీజులు కట్టాలా ఫుడ్ పెట్టాలా స్నాక్స్ పెట్టాలి ఇవన్నీ చదివించాలా మేము అది చేసేవాడు అలా చేస్తాడు నా దగ్గరకు వచ్చే సొల్లుగా ఏం చెప్తారు మేము పెడతామండి శరణాలయం పెడతామండి స్టార్ట్ చేస్తా అంటాడు వీడు ఎప్పటికీ చేయలేడు అలా సనాతన ధర్మాన్ని చేసేవాళ్ళు ఆల్రెడీ చేసేస్తున్నారు ఇదిగో గారు గరికపాటి నరసింహారావు గారు ఆయన ఆయన కాంట్రిబ్యూషన్ ఆయన చేశాడు చాకంటి గుడేశ్వరరావు గారు ఆయన కాంట్రిబ్యూషన్ ఆయన చేశారు ఎవరు స్పీచెస్ రూపంలోనో లేకపోతే చేతల్లోనో చేసేవాళ్ళు చేస్తారు ఎవడైతే సనాతన ధర్మం అని పదం ఎత్తుతాడో వీడు అన్నటికీ ఒక చిన్న పని కూడా చేయడు సొల్లు గబులు చెప్పి పబ్లిసిటీ చేసుకొని ఆ సనాతన ధర్మం పేరు మీద ఫేమ్ అవడానికి ఫేమస్ చదవడానికి తప్ప స్వయంగా చేసేది ఒక్కటి ఉండదు ఒక స్టూడెంట్ కి ఒక హిందూ స్టూడెంట్కి ఒక సెల్ ఫోన్ కొని మనం ఒక ల్యాప్టాప్ కొని మనం ఒక స్కూల్ పుస్తకం కొని మనం ఏమి చేయరు టెక్నాలజీ యుగంలో మనం ఉన్నాం ప్రెసెంట్ చాలా ఫాస్ట్ లో ఉన్నాం బట్ ఈ జనరేషన్లో కూడా ఇంకా అఘోరాలు అఘోరీలు నాగసాధులు చెప్పిన మాటలు నమ్మొచ్చా వీళ్ళు నిజంగా వీళ్ళవి ఏవైతే ఉన్నాయో ఎథిక్స్ అండ్ సమ్ యూజ్ చేస్తున్నారో ఇవి పనిచేస్తాయా ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ యుగంలో ఇవంతా ట్రిక్స్ అవన్నీ మ్యాజిక్ ట్రిక్స్ మ్యాజిక్ లు చేస్తుంటే ఎంజాయ్ చేస్తాం కదా స్కూల్లోను యాన్యువల్ డే లో ఇప్పుడు ఫంక్షన్స్ అప్పుడు చేస్తాం అలాంటివే ఇవి అంతేగాని ఏ ఎథిక్స్ నేర్పాలా మోరల్ వాల్యూస్ నేర్పాలా సోషల్ వాల్యూస్ నేర్పాలా మనిషి ఎలా బతకాలో నేర్పాలా వీళ్ళకి ఏ శక్తులు లేవు కాబట్టి వీళ్ళేం నేర్పిస్తారు కాబట్టి ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో ఉన్నటువంటి ఈ ఇంజనీర్లకు బుద్ధి లేదు సైంటిస్టులకు బుద్ధి లేదు డాక్టర్లకు బుద్ధి లేదు ఎవరైతే వీళ్ళ వెనకాల వెళ్ళి ఫాలోవర్స్గా ఉన్నవాళ్ళు అలాగని చెప్తే వీళ్ళని పోనే నమ్మొద్దురా వీళ్ళని అని అన్నాం అనుకో పూర్తిగా అయితే ఎతిష్టుల కింద మారిపోతున్నారు నాస్తికులుగా లేకపోతే ఇలాంటి డాక్మాగాళ్ళ దగ్గర ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా తిరుగుతారు ఇప్పుడు చాలా మంది బాబాల దగ్గరికి వీళ్ళ దగ్గరికి ఎందుకని అలా చేస్తున్నారంటే వాళ్ళకి ఏదో ప్రాబ్లం వస్తుంది ఆ ప్రాబ్లం వీడు ఏమైనా రిలీఫ్ చూపిస్తాడేమో చూపించేవాడు ఒక్కడే ఆదిశంకర్లు జగద్గురువు అయినటువంటి రామానుజాచార్యులు వారు శ్రీకృష్ణుడు జగద్గురువు దత్తాత్రేయ స్వాములు వారు వీళ్ళు చూపిస్తారు కానీ వీళ్ళేం చూపిస్తారు వీళ్ళ మొహం కాబట్టి ఎవరైతే ఎతిష్ఠులుగా మారిపోయిన వేధాలు ఉన్నాయా పురాణాలు ఉన్నాయా వీళ్ళు రూపాయి రూపాయి సాయం చేయరు ఎవరికి మళ్ళీ పేదవాళ్ళకి పేద స్టూడెంట్ కి సాయం చేయరు సొల్లు గబుర్లు చెప్తారు అయితే ఇటు మారిపోతున్నారు ఇటు మారిపోతున్నారు అతిష్ఠులుగా సో ఇదంతా ఎందువల్ల వచ్చిందంటే డాగ్మా సెంటర్డ్ మెటీరియల్స్ మెటీరియలిజం అనే సెంటర్డ్ ఫిలాసఫీ కాబట్టి ఇలాగైపోతుంది అందుకే కార్ల మార్క్ సిద్ధాంతం పడిపోయింది గాడ్ సెంటర్డ్ ఫిలాసఫీగా ఉండాలి ఎప్పుడైతే గాడ్ సెంటర్డ్ ఫిలాసఫీగా స్పిరిచువల్ నాలెడ్జ్ మనం ఇంపార్ట్ చేసినప్పుడు మన యూనివర్సిటీస్ లో కానీ వీటిల్లో కానీ బ్లాండ్ షుడ్ బి దేర్ మోడర్న్ సైన్స్ ని ఏన్షియంట్ సైన్స్ ని కలిపేటటువంటి బ్లెండ్ ఉన్నప్పుడు ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మం అలా దేవుడు ఉన్నాడా అని ఛాలెంజ్ చేయం దేవుడు అనేవాడు ఒక లైవ్ కరెంట్ ఋషులే చూడలేదు సప్త ఋషులే చూడలేదు దేవుణ్ణి ఏంటి సొల్లు చెప్తున్నారు వీళ్ళంతా రూపాలు పెట్టేసి దేవుడు దేవుడున్నాడు అంటే సరిపోద్దా సప్త ఋషులు చూడలేదు దేవుణ్ణి లా దేవుడు అంటే ఏంటి ఇట్ ఇస్ ఎన్ ఎనర్జీ సోల్ అంటే ఏంటి ఎనర్జీ ఆ ఎనర్జీ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఈ జీవి వస్తుంది పోతుంది పంచభూతాల్లో పోతుంది ఏం తెలుసు వీళ్ళకి అది వీళ్ళేమన్నా డాక్టరేట్లు చేశారా ఏంటి గేట్లో కూడా రానివారు వీళ్ళని అలాగే ఆధ్యాత్మికంగా అధర్మణ వేదం చదివినటువంటి వాడిని వేద మూల భాగాలు వాళ్ళకి అంతరాధం చదవాలంటే డివైన్ గ్రేస్ గురు గ్రేస్ కూడా ఉండాలా నేను ఈ రోజున చెప్తున్నానంటే జగద్గురు అయినటువంటి భారతీ తీర్థస్వామి వారి శిష్యుడు అంటే మేము ఆ ఏకలవ్య శిష్యులుగా మేము ఆయన ధ్యానించుకున్నాం పూజించుకున్నాం ఆయన ఎన్నిక సార్లు చూసాం చాకండి కోటేశ్వరరావు గారు గరికపట్న శివరావు గారు వీళ్ళంతా కూడా మేము ఏకలవ్య శిష్యులం మేము చూసుకొని నేర్చుకుంటాం వాళ్ళ దగ్గర చిన్నప్పటి నుంచి వాళ్ళ ఉపన్యాసాలతో పెరిగిన వాళ్ళం వి ఫీల్ ప్రౌడ్ అందువలన వీళ్ళంతా కూడా ఎప్పుడు అశాస్త్రాలు చెప్పలేదు కదా కాబట్టి ఈ మోడర్ ని కలిపినప్పుడు మాత్రమే వికాసం వస్తుంది ఆత్మ ఉద్ధరణ కలుగుతుంది మోక్షం వస్తుందమ్మా సాధారణంగా మగవాళ్ళని అఘోరల్ చూసాము విన్నాము అంటే లైక్ చూసామంటే కూడా కొన్ని సిచ్యువేషన్స్ లో టీవీలో కానీ లేదంటే కొన్ని పుణ్యక్షేత్రాల్లో కానీ వాళ్ళని మనం చూడడం జరిగింది కానీ ఆడవాళ్ళు కూడా అఘోరల్ గా మారతారా నిజంగా అది ఉందా ఎందుకు ఉండకూడదు ఇప్పుడు సృష్టిలో ఆడా మగ అని ఉండదనమాట మనకి ఏదో జెనిటల్ ఆర్గాన్స్ దగ్గర కొన్ని అవయవాల మార్పు కొన్ని గ్లాండ్స్ మార్పుల వల్ల కొన్ని హార్మోన్స్ వల్ల చేంజ్ వల్ల ఆడా మగ అని చెప్పాం అసలు సమస్త సృష్టి కూడా మొత్తం అంతా కూడా స్త్రీమయమే ప్రకృతే కాబట్టి అందుకే ప్రకృత్యై స్వాహ వికృత్యై స్వాహ అంటాం అయితే ఈ మగ అఘోరీలే అఘోరాలే ఉండాలని ఏం లేదు పార్వతీదేవి అఘోరీనే పార్వతీదేవి అఘోరినే కాబట్టి ఆడవాళ్ళ కూడా అఘోరీలు అవ్వచ్చు కాకపోతే ఈ అఘోరీలు శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో వెళితే అందరూ గౌరవిస్తారు లేకపోతే అఘోరీ సిస్టమ్కే చెడ్డ పేరు తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ టైమ్ థ్యాంక్ యూ అమ్మా